హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే పెన్షన్దారులకు సంబంధించి కొన్ని రోజుల వరకు అయితే పెన్షన్ల పంపిణీ అనేది రద్దు చేస్తున్నారు అయితే ఈ తేదీ నుండి మాత్రం పెన్షన్ల పంపిణీ అనేది యథావిధిగా సాగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఏ తేదీ నుండి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తూ వస్తున్నారు అయితే రెండు వందల యాభై రూపాయలు పెంచి మనకు ఈ జనవరి నెల కానుకగా అయితే సీఎం జగన్ గారు మూడు వేల రూపాయల వరకు అయితే పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకేంటంటే జనవరి ఒకటిన కూడా పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదు అయితే ఈరోజు జనవరి రెండవ తారీఖు కాబట్టి ఈరోజు కూడా పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఆల్మోస్ట్ జరగలేదండి అయితే మనకు కొన్ని రోజుల వరకు మనం చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది మనకు సీఎం జగన్ గారు మనకు లాంచ్ చేసిన తర్వాతనే మనకు ఆఫీషియల్గా ఎక్కడైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్లకు సంబంధించిన మూడు వేల రూపాయలు అయితే అందిస్తారండి అయితే మనకు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అయితే పంపిణీ అయితే అయితే ఇంకా చేయలేదు అయితే దీనికి సంబంధించి కనుక్కుంటే వాళ్ళేం చెప్తున్నారంటే సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనవరి మూడో తారీఖున అనగా మనకు రేపైతే కాకినాడలో మనకి ఏంటంటే ఈ ప్రోగ్రాంకి సంబంధించిన డబ్బులు అనేవి అయితే మూడు వేల రూపాయలు పంపిణీ అయితే చేస్తారు పంపిణీ చేసిన తర్వాత సో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అనేవి పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందించడం అయితే జరుగుతుంది అందించిన తర్వాత యథావిధిగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులు అనేవి వాలంటీర్లు ఆ లబ్ధిదారుల యొక్క ఇళ్లకు వెళ్ళి సో ఇవైతే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి వాలంటీర్లు అయితే చెబుతున్నారు అలాగే గ్రామ అటు వార్డు సచివాలయంలో కూడా ఇదే రెస్పాన్స్ అయితే ఉందండి ఈ విధంగానే చెబుతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే మనకు అయితే సీఎం జగన్ గారు అయితే సో మనకు ఈ ప్రోగ్రాంకి సంబంధించిన డబ్బులు అనేది లాంచ్ చేసిన తర్వాత మనకు జనవరి నాలుగో తారీఖు నుండి ఇంటింటికి వాలంటీర్లు వచ్చి సో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మూడు వేల రూపాయలు అయితే అందిస్తారు సో ఈ మూడు వేల రూపాయలు అయితే మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మళ్ళీ మనకు జనవరి నాలుగు అలాగే మనకు జనవరి ఐదు జనవరి ఆరు జనవరి ఏడు జనవరి ఎనిమిది టోటల్గా ఐదు రోజుల వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు కూడా పెన్షన్ల పంపిణీ ఉండదు అలాగే రేపు కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఆల్మోస్ట్ ఉండదండి అలాగే మనకు ఎల్లుండి నుండి ఈ పెన్షన్ల పంపిణీ యథావిధిగా సాగుతుందని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్